ఆక్రమణల తొలగింపు పొలిటికల్ టర్న్ తీసుకుంది. కూల్చివేతలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. కూల్చిన నిర్మాణాలకు తనకు సంబంధం లేదన్న టీడీపీ నేత పల్లా తనకు 49 ఎకరాలు ఎక్కడుందో నిరూపించాలన్నారు. పల్లా తప్పు చేశారో లేదో దర్యాప్తులో తేలుతుందన్నారు మంత్రి అవంతి. విశాఖపట్నంలో ఆక్రమణల కూల్చివేతలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీడీపీ వైసీపీ నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. ఆదివారం తుంగ్లాంగ్ గ్రామంలో 12.5 ఎకరాలు, జగ్గరాజుపేట గ్రామంలో 5 ఎకరాల భూముల్లో ఉన్న ఆక్రమణలను కూల్చివేసి ఆ ల్యాండ్ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇవన్నీ పల్లా కుటుంబం ఆక్రమించిందని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖలో ప్రభుత్వం కూల్చివేసిన భూములతో తనకు సంబంధం లేదన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. స్టీల్ ప్లాంట్పై పోరాటం చేసినందుకే తనపై భూ ఆక్రమణ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనకు 49 ఎకరాలు ఎక్కడ ఉందో చూపించాలని సవాల్ విసిరారు. తన గురించి విజయసాయిరెడ్డికి ఎవరో లేనిపోనివి చెబుతున్నారని, భూ ఆరోపణలపై ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమన్నారు పల్లా. తనపై వచ్చిన భూ ఆక్రమణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు పల్లా. నిన్న వచ్చి కొట్టిన సెట్లు ఎవరివి అంటే, గాజువాక మండలం అంటే 20-30 వేలు 40 వేలు ఎకరాలు ఉంటుంది. 40 వేల ఎకరాలు ఎవరెవరిదో కొట్టేసి నాదంటే ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఎందుకు చేస్తున్నారు మీరు? అంటే కేవలం నేను పార్టీ మారలేదనా? పార్టీ మారాలా? పార్టీ మారితే మీకు మంచోడు అయిపోతానా? లేకపోతే నేను మీకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ మీద యాజిటేషన్ చేశానన్నా? ఏదైతే 60 ఎకరాల్లో 49 ఎకరాలు గవర్నమెంట్ భూమి నా ఆధీనంలో ఉంది, ఆ ఆధీనంలో అది కానీ మీరు ప్రూవ్ చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పేసి నేను అన్నారు. నేను 100% ఆ మాటకి కట్టుబడుతున్నాను. మరి మీరు వైజాగ్ ప్రజలకు క్షమాపణ చెప్తారా? ఇది మీరు నిలుచుకోండి, మీ విజ్ఞత వదిలేస్తున్నా. పల్లా శ్రీనివాస్ సవాల్పై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. దేనికైనా సిద్ధమని పల్లా భవిష్యత్తులో ఇదే మాట మీద ఉండాలన్నారు. ఆయన తప్పు చేశారో లేదో దర్యాప్తులో తేలుతుందన్నారు అవంతి. విశాఖలో భూ ఆక్రమణలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. 5 నెలల్లో 2,600 కోట్ల విలువైన 430 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. బహిరంగ మార్కెట్లో ఈ భూముల విలువ 4,776 కోట్లని చెప్పారు. కబ్జాదారుల నుంచి భూమి స్వాధీనం చేసుకోవడం తప్పా అని మంత్రి ప్రశ్నించారు. దేనికైనా సిద్ధమనేది, దానికి వ్యవస్థ ఉంది, రెవెన్యూ వ్యవస్థ ఉంది, ప్రభుత్వం ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, జ్యుడిషియల్ వ్యవస్థ ఉంది. వాళ్ళు తెలుస్తారు దొరలెవరో దొంగలెవరో, ఎవరికి శిక్షించాలో, ఎవరిని శిక్షించకూడదు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కానీ మీరు మీ వైఖరి మార్చుకోండి, 3 రాజధానులకు అడ్డుపడబాకండి, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఈ రోజున విశాఖ ప్రజలు మీకు 4 సీట్లు గెలిపించబట్టే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజలు ఓట్లు కావాలి, సీట్లు కావాలి. ఇంకొక ఆయన ఏమంటాడు, అచ్చెన్నాయుడు గారు, ఇది బలహీన వర్గాల మీద దాడి అంటాడు. అంటే ఏదో కార్డు ఎస్కేప్ అవ్వడానికి, ఏదో కార్డు తప్పించుకోవడానికి అది పద్ధతి కాదు. అదే అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పాడు మొన్న తర్వాత బై-ఎలక్షన్ అవ్వకముందు, పార్టీ లేదు, బొంగు లేదు, ఏం లేదు, అయిపోయింది అని ఆయన చెప్పాడు. అంటే ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టడం, మోసపుచ్చటం, దోపిడీ, అరాచకంతోనే ప్రజలు మొన్న మీకు అలాంటి తీర్పునిచ్చారు. అటు జల్ జమీన్ జంగల్ అని నినదించే కమ్యూనిస్టు పార్టీలు భూ ఆక్రమణలపై మాట్లాడాలని అవంతి డిమాండ్ చేశారు.